దాదా ఏం పేరు మీ పేరు మా పేరు సూర్యం 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 ఏ ఊరు మీది నిజాంబాద్ కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ అయినాక డెవలప్మెంట్ ఏమైనా జరిగింది అనుకోవచ్చా డెవలప్మెంట్ బాగా జరిగింది उद्योगे దాని వల్ల అమలు పడుతున్నాడు వస్తది అది కూడా వస్తది ఇప్పుడు ఇంత మట్టుకు మాత్రం మా ఎక్కడ లేనిది ఏదో మొత్తం అన్ని చేసుకొచ్చాడు ఇప్పుడు చూసుకుంటే రైతు బంధు దళిత బంధు ఇలా చాలా ఇస్తున్నారు కదా రైతు బంధుల్లో కూడా ఏందంటే 3 ఎకరాల నుంచి రైతు బంధు ఇస్తున్నారు 1 ఎకరాల నుంచి రైతు బంధు ఇస్తున్నారు కరెక్ట్ అనుకోవచ్చా మరి అది కరెక్ట్ కాదు అండి దానికో లిమిట్ ఉండాలి కదా దానికో లిమిట్ ఉండాలి 10 ఎకరాల వరకు అంతే వస్తుంది 150 ఎకరాల వరకు అంతే అదే మరి 1 ఎకరాల వరకు అంతే మరి దాని మీద ఎవడ బాగుపడుతున్నాడు అదే మరి ఉన్నవాడే బాగుపడుతున్నాడు మరి ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు ఇస్తుందనుకుంటున్నా దాన్ని తగ్గట్లేదు దాన్ని ఇంతని లిమిట్ పెట్టలేదు ఆయన ఏం చేయాలంటే ఎకరానికి ఇంతని చిన్నోడికి ఇంత పెద్దోడికి ఇంతని చేయాలి దాని వల్ల ఇది అవును అంటే దానికి ఒక లిమిట్ పెడితే బాగుంటుంది కదా పెట్టలేదు దాన్ని దాన్ని అట్లనే నడిపించాడు దాని వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది రైతులకి ఉన్నాయ సమయంలో ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే లక్ష లక్షల కొద్ది వాళ్ళకి పోతుంది అనుకో ఇప్పుడు ఏమైనా కల్పించడానికి కూడా డబ్బులు ఉండవు ప్రభుత్వం దగ్గర అదేం లేదండి ఒకటి ఇప్పుడు ఈయన వచ్చాక గవర్నమెంట్ అన్ని బాగానే ఉన్నాయి మరి దళిత బంధువుల్లో కూడా ఎమ్మెల్యేలు చూసుకుంటే 3 లక్షలు కమిషన్ తీసుకుంటారు అది కరెక్ట్ అనుకోవచ్చా అది కరెక్ట్ అంటే మనం చెప్పలేమండి లోపలేయాలి మనకి ఆ లోపల ఇంట్లో ఉంటాయండి అవి మనం చెప్పలేము అది మనకేంటి ఎంతసేపు ముఖ్యమంత్రి సరిగ్గా చేస్తున్నాడో లేదు మనకి మన గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా కొన్ని పథకాలు పెట్టిందంటే ఆ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ రావాలి కానీ కమిషన్ తీసుకొని రావడం తప్పు కదా అది కమిషన్ తీసుకోవడం అంటే కొన్ని కొన్ని కారణాలు ఉంటాయండి దానికి కొన్ని నాళ్ళు తీసుకోవాలి మరి తీసుకొని ఆయన జేబులో పెట్టడం కదా ఆయన ఉంటే కదా పైనుంచి కొన్ని కొన్ని నాళ్ళు ఉంటాయి అవి కొన్ని నాళ్ళు ఉండవు దానివల్ల మనం చింతపడకూడదు మన రైతులు బాగుపడుతున్నారా రైతులు పాడవుతున్నారా అదో కొన్ని పెట్టాలి ఆయన మరి కేసీఆర్ గెలిచిన దానికి తెలంగాణ డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చా డెవలప్మెంట్ బాగా అయింది ఇప్పటికి గెలిచిన గెలిచి చాలా మంది అంటారుగా ఓన్లీ హైదరాబాద్ లో సిటీలలో మాత్రమే డెవలప్మెంట్ చేశాడు చాలా చాలా మిగిలిపోయిన పల్లెటూరు చాలా ఉన్నాయి ఆ మాట పొరపాటు పల్లెటూరులో కూడా బాగా చేశాడు ఇంతవరకు అయితే బాగా చేసుకొచ్చాడు ఇప్పుడు దాకా బాగా చేశాడు ఇంతకు ముందు రేపు కూడా ఆయనే చేస్తాడు మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు పూర్తయినాయి అనుకోవచ్చా ఆ చాలా మంచికి పూర్తి అయిపోయింది 70% అయిపోయింది ఎక్కడన్నా మా పావుల శాతం ఉంటుంది నేను చెప్పలేను అది ఇప్పుడు మా మట్టికి మాకు మాత్రం మాకు బాధ అనిపించాం మా కేసీఆర్ గారు చాలా వరకు హామీలు ఇచ్చారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు 3 ఎకరాల పొలం అన్నాడు కట్టుకోవడానికి స్థలం అన్నాడు రుణమాఫీ అన్నాడు ఇవన్నీ అన్నాడు కదా ఇవన్నీ మరి నిర్వహించాలి కదా అవును నిర్మిస్తానండి మనం చక్రంగా ఉంటే నిర్మిస్తాడు ఆయన మన దగ్గర చక్రం లేదు కదా నువ్వు ఇడుకుంటున్నావు ఆయన అడుగుంటున్నాడు మధ్యలో ఇంకో దొప్పు పోతున్నాడు దాన్ని నాకు దక్కుతులేదు అది మూడవాళ్ళు తండ్రి పోతున్నాడు దాన్ని మన ఇద్దరు చెప్పలాడుతున్నాం కాకపోతే కింద ఉన్న నాయకులు కట్టలేరు అనుకోవచ్చు అది అసలు సంగతి ఆయన కరెక్ట్ గా చేస్తున్నాడు పనులు కరెక్ట్ గా చేస్తున్నాడు ఆయన చెప్పిన విధంగా అన్ని చేసుకుంటూ వచ్చాడు అమలు చేసుకుంటూ వచ్చాడు మీ ఊర్లో ఎవరికో ఒకరికో ఇద్దరికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పొలం వచ్చిందా అది రాలేదండి ఇంకా పొలాలు వచ్చినాయి 3 ఎకరాల పొలం ఇచ్చాడు ఇచ్చాడు రమ్మటి వాళ్ళకి 3 ఎకరాలు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చాడా ఇల్లు అవి మాత్రం ఆపేడు అది కొన్ని సోర్స్ జరిగిన ఇల్లు కొన్ని సోర్స్ ఆఫ్ చేశాడు కేసీఆర్ ప్రభుత్వం అయినాక బంగారు తెలంగాణ అయింది అనుకోవచ్చా బంగారు తెలంగాణ అవుతుంది అండి బాబు అవుతుంది ఆయన కొట్టినోడు ఇంకెవ్వడు లేడు మరి కేసీఆర్ గారు అదే పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెట్టాడు కదా బీఆర్ఎస్ పార్టీ అని ఏ పార్టీ పెట్టినా సరే ఆయన ఉన్న నాళ్ళు మాత్రం ఆయన ఓటు తప్పదు ఆయన ఇప్పుడు స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళిపోతుంది కదా అక్కడ పాలిస్తాడు అనుకోవచ్చా ఆ వెళ్ళిపోయినా సరే ఇక్కడ అమలు చేస్తాడు ఆయన మళ్ళీ ఎవరికి వెళ్ళిస్తారు అనుకోవచ్చు మెయిన్ గా మళ్ళీ ఎవరన్నా అదే పార్టీలో ఎవరన్నా అక్క అండి అది